అందరికీ శుభోదయం. సుమతి శతక పద్య ధారణ కార్యక్రమానికి పునఃస్వాగతం. ముందుగా 29వ పద్యం. కరణము గరణము నమ్మిన మరణాంతక మౌనుగాని మనలేడు సుమి, కరణము ధనసరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. కరణము గరణము నమ్మిన మరణాంతక మౌనుగాని మనలేడు సుమి, కరణము ధనసరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. కరణములు తలలు తీసి తలలు మార్చగల సమర్థులు. కావున ఒక కరణము ఇంకో కరణమును నమ్మి గుట్టు చెప్పినచో ప్రాణము మీదికి వచ్చును, తిన్నగా బ్రతకలేడు. అందుచేత కరణము తన తోడివారిని పూర్తిగా నమ్మి గుట్టు చెప్పకుండా ఉండాలి అనేది ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు 30వ పద్యం. కరణములననుసరింపగా విరసంబున తిన్న తిండి వికటించుజుమి, ఇరుసును గందిన బెట్టక పరమేశ్వరు బండి అయిన భారత సుమతి. కరణములననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమి, ఇరుసున గందిన బెట్టక పరమేశ్వర బండి అయిన భారత సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, సుమతి ఓ మంచి బుద్ధి కలవారా, కరణములు గ్రామంలో ఉంటారు కదా, వారిని ఆశ్రయించి భూస్వాములు బ్రతుకుతుంటారు. అలా లేకున్నచో తిన్న తిండి వంట పట్ట నీరు వారు. పరమేశ్వరుడు బండి కూడా సరిగా నడవాలంటే బండికి కందెన పెట్టాలి కదా, కందెన అనగా ఇప్పుడు గ్రీజు లాంటిదండి, కందెన పెట్టాలి కదా. అలా పెట్టకున్నను ఆయన బండి అయినా శివుని బండి అయినా సరే సరిగా నడవదు అనేది ఈ పద్యం యొక్క భావం. ఇప్పుడు 31వ పద్యం. కరణము సాధయ్యున్నను కరిమదముడిగినను బాము కరవకయున్నన్, ధరతేలు మీటకున్నను గరమరుదుగ లెక్క గొనరు గదరా సుమతి. కరణము సాధయ్యున్నను కరిమదముడిగినను బాము కరవకయున్నన్, ధరతేలు మీటకున్నను గరమరుదుగ లెక్క గొనరు గదరా సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, సుమతి ఓ మంచి బుద్ధి కలవాడా, కరణము మెత్తని వాడైనచో భూస్వాములు వాణిని లెక్క చేయక సరిగా పన్నులు కట్టక ఇబ్బంది పెడతారు. అట్లే ఏనుగు మదము తగ్గి నీరసపడినా పాము కరవకపోయినా తేలు కుట్టకపోయినను వాటిని ప్రజలు లెక్క చేయరు. మిత్రులారా, నా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 3 పద్యాలతో రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు.